తక్కువ ఖర్చుతో వైద్య విద్యను అభ్యసించాలనుకుంటున్న వారికి కిర్గిస్తాన్ లో అద్భుత అవకాశాలు కల్పిస్తుంది వింగ్స్ కన్సల్టెన్సీ. హైదరాబాద్ అమీర్పేట్ లోని సితారా హోటల్ లో వింగ్స్ కన్సల్టెన్సీ సమావేశం ఏర్పాటు చేసింది. వైద్య విద్యార్థుల కలను సాకారం చేసేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు కిర్గిస్తాన్ ప్రభుత్వ మెడికల్ యూనివర్సిటీ ప్రతినిధి భానుప్రకాష్. కిర్గిస్తాన్ స్టేట్ మెడికల్ అకాడమీకి దశాబ్దాల చరిత్ర ఉందని తెలిపారు. చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ కిర్గిస్తాన్ వైద్య కళాశాలలో చదివి డాక్టర్లుగా పనిచేస్తున్నట్టు చెప్పారు. हेड आफ् अकाडमिक यूनिवर्सिटी एस्पेषली मैं पीएसएमए गुरी माटाते एवरते नीट क्वालिफाई अगर स्टूडेंट्स उंटारो रीसेंट नीट रिजल्ट रिलीज तरह एवरकते सीट राानी वालू उ और काउंसलिंग अना का स्कोर तक उल्ल बाधपड़ा वाली अब्रॉड एडुकेशन गुरी अवगाहन कल अंत का मन केएसएमए अडमिशन अनेकराव प्लस अडमिशन अभी मन विदिन 15 डेस्ट अतना आलरे मोर दैन 60-70% ఆఫ్ ది సీట్స్ ఫిల్ అయ్యాయి కాబట్టి మనకి అడ్మిషన్స్ త్వరగా ఎవరైతే ఆస్పిరెంట్ డాక్టర్స్ ఉంటారో ఎవరికైతే డాక్టర్ గారు సహకారం చేసుకోవాలి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక రూట్ ఒక మార్గదర్శిగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి క్లియర్ చేయడం అనేది జరిగింది. ఓపెన్ అయ్యి ఆల్రెడీ 2 మంత్స్ అయిపోయిందండి అండ్ మనకు ఆఫీషియల్గా క్లాసెస్ కూడా మనకు 15th of October నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ 1st of October నుంచే మనకు ఒక్కొక్క బ్యాచ్కి డిఫరెంట్ బ్యాచెస్ లాగా డివైడ్ చేస్తాం. జనరల్గా అక్కడ మనకు ఒక 200-300 మంది స్టూడెంట్స్ ఉంటాయి. ఆఫీషియల్ క్లాసెస్ అనేవి మనకు త్వరలోనే స్టార్ట్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా October 1st లోపే వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొచ్చి వింగ్ సంస్థకు వచ్చినట్లయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అడ్మిషన్స్ తీసుకుంటే మీరు ఈ పర్టిక్యులర్ సెషన్లో కేఎస్ఎంఏలో మనకు వైద్య విద్యార్థులుగా అడ్మిషన్ తీసుకొని జాయిన్ అయిపోవచ్చు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మనకు ఆన్లైన్ క్లాసెస్ ఇక్కడ స్టార్ట్ అయిపోయినా కూడా మాక్సిమం బై 15th of October ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎవరు కూడా లేట్ చేయకుండా అడ్మిషన్ తీసుకొని మనకు అక్కడికి వెళ్ళినట్లయితే ఒక ఇయర్ వేస్ట్ కాకుండా ఉంటుందనేది నా అభిప్రాయం.